ఇటు తటస్థంగా ఉన్న బీసీల్లో శెట్టిబల్జీలు తటస్థంగా ఉన్నారు, వాళ్ళని ఇందులోకి లాగాడు ఆయన. అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది సంథింగ్. కానీ ఎప్పుడు కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు చేసినా సరే, అంటే రథం తగలబడితే ఏముంది, మళ్ళీ కొత్త రథం వేస్తాం, ఇల్లు తగలబడితే ఏముంది, బస్సు దగ్గర అయితే ఏముంది, ప్రతిదానికి తగలబడితే ఏముంది ఏముంది అనుకోవడం భారీ డ్యామేజ్. ఇమేజ్ ఉన్న ఇమేజ్ పెంచడం ఆ పార్టీ. ప్రభుత్వం పోతే ఏముంది అనుకుంటారు జనం అంతే. కొడాల నాని మంత్రి కాకపోతే ఏముంది, ఎవడేమనుకుంటాడు. ప్రాక్టికల్ గా ఒక సమస్య అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమస్యని గ్లోరిఫై చేసి చూపించడం, భూతార్థం వేసే భూ దాని వెనకాల చాలా ఉందనేది చూపెట్టడానికి పనికొచ్చేవాడు ఆయన. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే అంత పెద్దది కూడా ఏమీ లేదని చూపించే ప్రయత్నం చేస్తాడు. యాటిట్యూడ్ అది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు చూస్తున్నారు, తెలుసు అందరికి అక్కడ ఏం దగ్గరైంది ఎవరైంది. కానీ ప్రతిదానికి ఏముందిలే ఏం జరిగిందని చెప్పుకుంటూ పోతే బేసిక్ గా ఇప్పుడు వైసీపీ ప్రజలు ఇది ఎవరు చేశారంటారు, టీడీపీ అని అంటారు. టీడీపీ ప్రజలు వైసీపీ అంటారు, సామాన్య ప్రజలు ప్రభుత్వానికి జాత కాలేదంటారు. అదే కదా, ఆ ప్రభుత్వానికి జాత కాలేదంటారు, కానీ ప్రభుత్వం చేసిందా చేయలేదని వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఫెయిల్యూర్ ప్రభుత్వం, వాళ్లే తగలబెట్టుకున్నారని నమ్మరు, వీళ్ళు తగలబెట్టించారని నమ్మరు. ఏమైనా ఉండొచ్చు, నిప్పులేందే పొగరాదు అనుకుంటారు. కానీ నిర్వహణ ఫెయిల్యూర్ ప్రభుత్వం అని అనుకుంటారు. ఇప్పుడు తుని రైలు ఘటన జరిగినప్పుడు ప్రభుత్వపు ఫెయిల్యూర్ అనినే కదా ఓడగొట్టింది ప్రజలు. అంతేగాని అక్కడ వైసీపీ జయించిందని చెప్పారని చెప్పేసి ఏమైనా వైసీపీని గెలిపించారా? తుని రైలుని వైసీపీ వాళ్ళు తగలబెట్టారు కాబట్టి నోటేశారా? ఏంటి తగలబెడతంటే కంట్రోల్ చేయడం నీకు జాతకాలేదా వాళ్ళు చేస్తుంటే? లేదా నువ్వే తగలబెట్టించి ఆ పేరు చెప్పించి ఉంటావు అని. ఇప్పుడు వీళ్ళే తగలబెట్టించి ఆ పేరు చెప్పించినట్టు అని అనుకుంటారుగా. అదే కదా, రెండో కోణం ఇటు కూడా ఉంటది కదా. అప్పుడు కూడా ముద్రగడ వెనకాల జగన్ ఉన్నారు అన్నారు. కానీ ఏముంది, అలాగంటే జగన్ ఉంటే ఆయనకి వాటికి ముద్రగడకి ఏ మంత్రి పదవి ఇవ్వాలి కదా, తీసుకొచ్చేవాలి కదా. ఏమీ లేదు అంటే ఇక్కడ కూడా అంటే ఒక పార్టీని తనను తాను కాపాడుకోవడం కోసం ఒక పార్టీని బ్లేమ్ చేయడం, లేదంటే ఓసీ సామాజిక వర్గాన్ని పూర్తిగా మేము పక్కన పెట్టేశాం అనే ఒక సంకేతం ఇవ్వడం ఈయన మాటల ద్వారా జరుగుతుంది. మాకు అవసరం లేదు, లేదంటే పక్కన పెట్టడు. ఈయన ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలకి ధీటుగా ఆన్సర్ ఇచ్చేందుకు వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు జగన్ అటున్నాడు, పార్టీ పరంగా ఇప్పుడు ఈ సామాజిక బస్ యాత్రలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కనుక ఏమన్నా మాట్లాడితే ఇష్యూ అటుకు డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే మాకు న్యాయం చేస్తూ